హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి హోమ్ కుకింగ్. నమస్తే, నేను శిరీష. ఈరోజు పావ్ బాజీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బాజీ చేయడం కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్, అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. బటర్ ఇలా కరిగాక ఇందులో 1/2 క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే 1/4 కప్ పచ్చిబటాని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. జస్ట్ పచ్చివాసన పోతే చాలు, ఎక్కువగా వేయించక్కర్లేదు. ఇవి కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే రుచికి సరిపడ ఉప్పు వేసుకుని అంతా కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి. టమాటో ఇలా మెత్తగా మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఉడికించి ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. అంతా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని మ్యాషర్తో కానీ పప్పుగుద్దతో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా అయిపోవాలి, అప్పుడే మంచి గ్రేవీ వస్తుంది కర్రీకి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మసాలాలన్నీ కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీని ఇలా సైడ్స్కి స్టిక్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కరిగించుకోండి. బటర్ ఎక్కువ వేసుకుంటేనే పావ్ బాజీ టేస్ట్ బాగుంటుంది. బటర్ కరిగాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి వేసుకుంటేనే పావ్ బాజీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే 1 ఉల్లిపాయ తరుగు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 చెక్క నిమ్మరసం వేసుకుని కొద్దిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ చేసుకుని 1 కప్పు వరకు నీళ్లు పోసి మెత్తగా మరొకసారి మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు కుక్ చేసుకోండి. కర్రీ కన్సిస్టెన్సీ ఇలా పలచగానే ఉండాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత పైన కొత్తిమీర తరుగు చల్లుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కరిగించుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కసూరి మెత్తి, 1/2 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకుని బాగా కలపండి. అలానే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని పావుని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. బాజీ మసాలా మీద కొంచెం బటర్ వేసుకుని ఉల్లిపాయలు నిమ్మరసంతో సర్వ్ చేసుకుని తిని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్స్ ఇలా ఇంట్లోనే పావ్ బాజీని ట్రై చేసి చూడండి, చాలా చాలా నచ్చేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సిరి హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.